Good morning, friends. This is Suresh Darsi, Chartered Accountant. Welcome to Edromi. CA Inter Group 1 Accounts, First Chapter, Profit or Loss, Pre and Post Incorporation. Profit or Loss, Pre and Post Incorporation. As a limit, sorry, concept, pre-incorporation profits or losses. Alage, post-incorporation profits or losses as limits are a concept. Let's try to understand this concept with the help of an example. CA enter chadutunnaru meerandaru correct ga kashtapadite inkoka 3 to 4 years lo qualify aipotharu. For example, qualify aipoyina taruvata edaina oka swanta business ni start cheddamani meeru decide chesukunnaru. పెట్టుబడి పెట్టడానికి ఒక 50 లక్షల రూపాయల వరకు మీ దగ్గర డబ్బుంది. మీలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి మీ ఫ్రెండ్ ఒకతను కూడా ఒక 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. అతడు కూడా ఒక చార్టర్డ్ అకౌంటెంటే. సో మీ ఇద్దరు కలిశారు, మీ దగ్గర ఉన్నటువంటి 50 లక్షల రూపాయలు అలాగే అతడి దగ్గర ఉన్నటువంటి 50 లక్షల రూపాయలు మొత్తం 1 కోటి రూపాయలు పెట్టి ఒక బిజినెస్ ని స్టార్ట్ చేద్దామని డిసైడ్ చేసుకున్నారు. ఫస్ట్ మీకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఏ బిజినెస్ చేయాలి? మార్కెట్లో ఉన్నటువంటి అన్ని రకాల వ్యాపారాలని డీటెయిల్గా స్టడీ చేశారు. ఫైనల్గా ఒక సూపర్ మార్కెట్ బిజినెస్ ని స్టార్ట్ చేద్దామని డిసైడ్ చేసుకున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ మీకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే సూపర్ మార్కెట్ బిజినెస్ ని మనమే స్టార్ట్ చేసి జీరో నుంచి దాన్ని ప్రమోట్ చేసి ఒక 2 to 3 ఇయర్స్లో దానికి ఒక గుడ్ విల్ని ఏర్పరిచి సక్సెస్ అవ్వటమా, లేదా ఏదైనా రన్నింగ్లో ఉన్నటువంటి ఒక సూపర్ మార్కెట్ని కొనేసుకొని హ్యాపీగా నెక్స్ట్ డే నుంచి సక్సెస్ఫుల్ సూపర్ మార్కెట్ని కంటిన్యూ చేయటమా? ఈ రెండు ఆప్షన్స్ని డీటెయిల్డ్గా అనలైజ్ చేశారు. ఫైనల్గా రన్నింగ్లో ఉన్నటువంటి ఏదైనా ఒక సూపర్ మార్కెట్ని కొనుక్కొని హ్యాపీగా మన బిజినెస్ని స్టార్ట్ చేద్దామనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ మీరు చేసే పని ఏంటంటే హైదరాబాద్లో రన్నింగ్లో ఉన్నటువంటి సూపర్ మార్కెట్స్ అమ్మకానికి ఏమైనా ఉన్నాయా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. దానికోసం బ్రోకర్స్ని పెట్టారు, అలాగే అన్ని రకాలుగా రీసెర్చ్ స్టార్ట్ చేశారు. ఫైనల్గా హైదరాబాద్ కూకట్పల్లిలో ఒక సూపర్ మార్కెట్ అమ్మకానికి ఉందని మీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కృష్ణారావు సూపర్ మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్. ఆ సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళారు, మొత్తం డీటెయిల్డ్గా ఆ సూపర్ మార్కెట్ యొక్క బిజినెస్ని స్టడీ చేశారు. కస్టమర్స్ బాగానే ఉన్నారు, మంచి ఫీడ్బ్యాక్ ఉంది, మంచి సెంటర్లో ఉంది, అన్ని రకాలుగా మీరు సాటిస్ఫై అయ్యారు. దాన్ని కొనటానికి మీరు డెసిషన్ తీసుకున్నారు. దాని ప్రొప్రైటర్ మిస్టర్ కృష్ణారావు ఆయన్ని కలవటానికి వెళ్ళారు. సార్, ఈ సూపర్ మార్కెట్ని కొనటానికి మాకు ఇంట్రెస్ట్ ఉంది, సో ఎంత కమ్ముతారు మీరు దీన్ని అని నెగోషియేషన్ స్టార్ట్ చేశారు. దానికి ఆయన ఏం చెప్పారంటే ముందసలు సూపర్ మార్కెట్లో ఉన్నటువంటి అసెట్స్ని చూసుకోండి, అలాగే లైబిలిటీస్ని చూసుకోండి, మీకు అన్ని రకాలుగా నచ్చితే దెన్ బేరం గురించి మాట్లాడదాం అని చెప్పారు. వెరీ గుడ్ సార్. సూపర్ మార్కెట్లో ఉన్నటువంటి అన్ని అసెట్స్ని డీటెయిల్గా స్టడీ చేయటం స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ సూపర్ మార్కెట్లో ఫర్నిచర్ ఉంది. అప్రాక్సిమేట్లీ ఒక 40 లాక్స్ వర్త్ ఆఫ్ ఫర్నిచర్ ఉంది. ఎయిర్ కండిషనర్స్ కానివ్వండి, కంప్యూటర్స్ కానివ్వండి, అన్ని రకాల ఫర్నిచర్ కలిపి అప్రాక్సిమేట్లీ ఒక 40 లాక్స్ వర్త్ ఆఫ్ ఫర్నిచర్ ఉంది. అలాగే వెహికల్స్ కూడా ఉన్నాయి ఆ సూపర్ మార్కెట్కి. లారీ ఉంది, అలాగే డోర్ డెలివరీ వ్యాన్స్ ఉన్నాయి. అన్ని రకాల వెహికల్స్ కలిపి అప్రాక్సిమేట్లీ ఒక 30 లాక్స్ వర్త్ ఆఫ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఈ రెండే మెయిన్ అసెట్స్ ఉన్నాయి. సార్, 40 లక్షల రూపాయల ఫర్నిచర్ ఉంది, 30 లక్షల రూపాయల వెహికల్స్ ఉన్నాయి, మొత్తం 70 లక్షల రూపాయల పెట్టుబడి మీ స్వంత డబ్బే పెట్టారా లేదంటే ఎక్కడైనా అప్పు తీసుకుని పెట్టారా అని కృష్ణారావు గారిని మీరు అడిగారు. లేదు నాయన, మొత్తం 70 లక్షల రూపాయలు నా స్వంత డబ్బే, నా పెట్టుబడి, ఎక్కడ ఎలాంటి అప్పు తీసుకోలేదు అని స్పష్టంగా చెప్పారు ఆయన. అంటే ఆయన పెట్టిన పెట్టుబడి, ఆయన క్యాపిటల్ 70 లాక్స్. ఆయన క్యాపిటల్ 70 లాక్స్. అసలు అప్పే లేదా సార్ ఈ సూపర్ మార్కెట్కి అని అడిగారు ఆయన్ని.
ఒక బ్యాంక్ లోన్ మాత్రం ఉంది నాయన, ఒక 10 లక్షల రూపాయల బ్యాంక్ లోన్ ఉంది. ఆ బ్యాంక్ లోన్ తోటి షాప్లో ఉన్నటువంటి స్టాక్ని మెయింటైన్ చేస్తున్నాను అని క్లియర్గా చెప్పారు. అంటే ఈ 70 లక్షల రూపాయల అసెట్స్ని కనుక అమ్మితే వచ్చిన డబ్బంతా కృష్ణారావు గారి పాకెట్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఇదంతా ఆయన పెట్టిన పెట్టుబడి. అలాగే స్టాక్ని అమ్మగా వచ్చిన డబ్బు బ్యాంక్ లోన్ని తీర్చడానికి సరిపోతుంది. సో ఓవరాల్గా ఆ సూపర్ మార్కెట్ దగ్గర ఉన్నటువంటి అసెట్స్ అండ్ లయబిలిటీస్ పరిస్థితి ఇది. ఓవరాల్గా 80 లాక్స్ వర్త్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి, క్యాపిటల్ 70 లాక్స్ ఉంది, బ్యాంక్ లోన్ 10 లాక్స్ ఉంది. మీరు ఆ సూపర్ మార్కెట్ తోటి సాటిస్ఫై అయ్యారు. ఆయనకి చెప్పారు, సార్ మొత్తం అన్ని అసెట్స్ని మేము తీసేసుకుంటాం, ఈ 80 లక్షల రూపాయల అసెట్స్ని మేము తీసేసుకుంటాం, అలాగే ఈ బ్యాంక్ లోన్ 10 లక్షల్ని తీర్చే బాధ్యత కూడా మాదే. సో ఓవరాల్గా అసెట్స్ 80 లక్షలు, ఒక లయబిలిటీ 10 లక్షలు, పోగా నెట్ అసెట్స్ 70 లక్షల రూపాయల వరకు మీకు వస్తుంది. ఇవన్నీ మేము తీసేసుకుంటాం సార్, పేరం చెప్పండి, రేటు చెప్పండి అని ఆయనతోటి నెగోషియేషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ మీ నెగోషియేషన్ స్కిల్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. ఈ బేరంలో, ఈ నెగోషియేషన్లో మొత్తం 3 రకాల అవుట్కమ్స్ వచ్చే అవకాశం ఉంది, 3 రకాల ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాబబిలిటీ, 70 లక్షల రూపాయల నెట్ అసెట్స్ని కొనటానికి మీరు దాదాపుగా 70 లక్షల కన్నా ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి రావచ్చు. ఈ బిజినెస్ని పర్చేస్ చేయటానికి మీరు ఇచ్చేటటువంటి పర్చేస్ కన్సిడరేషన్ మేబీ ఈ నెట్ అసెట్స్ యొక్క వాల్యూ కన్నా ఎక్కువ పే చేయాల్సి రావచ్చు. అంటే ద పర్చేస్ కన్సిడరేషన్ మేబీ మోర్ దాన్ ద వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్. సే ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణారావు గారు ఏమన్నారంటే 30 సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ని ఈ సెంటర్లో నడుపుతున్నాను, మంచి గుడ్ విల్ ఉంది ఈ సూపర్ మార్కెట్కి, ఫిక్స్డ్ కస్టమర్స్ ఉన్నారు, రెగ్యులర్ కస్టమర్స్, అలాగే మంచి ఫీడ్బ్యాక్ కూడా ఉంది ఈ సూపర్ మార్కెట్కి. 30 సంవత్సరాల నుంచి నేను పడ్డ కష్టం అంతా కూడా జస్ట్ లైక్ దట్ మీరు తీసుకుంటున్నారు. సో ఈ 70 లక్షల విలువైన నెట్ అసెట్స్కి నాకు కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి మీరు కొనుక్కోవాల్సిందే. ఎక్స్ట్రా అమౌంట్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ప్రీమియం, ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వాల్సిందే నా కష్టానికి అని చెప్పారు. ఎంత కావాలి సార్, ఫైనల్గా ఒక రేటు చెప్పండి సార్ అని అడిగారు. ఆయన ఒక మాట చెప్పారు, 1 కోటి రూపాయలకి తక్కువగా, 1 రూపాయి తక్కువైనా సరే నేను దీన్ని అమ్మను, నాకు 1 కోటి రూపాయల కన్సిడరేషన్ కావాల్సిందే అని స్పష్టంగా చెప్పారు. 70 లక్షల వర్త్ ఆఫ్ అసెట్స్కి 1 కోటి రూపాయల కన్సిడరేషన్. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే 70 రూపాయల మామిడి పండుకి 100 రూపాయలు పే చేయాల్సిన పరిస్థితి. జస్ట్ ఇమాజిన్, ఈ నెగోషియేషన్లో మీకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా? ఖచ్చితంగా లాసే. 70 లక్షల వర్త్ ఆఫ్ అసెట్స్కి 100 లక్షలు పే చేస్తున్నారంటే మీకు ఖచ్చితంగా ఇక్కడ లాసే వస్తుంది, 30 లాక్స్. ఇది ఫస్ట్ ప్రాబబిలిటీ. అలాగే సెకండ్ ప్రాబబిలిటీ ఇంకొకటి ఉంది. సార్ 30 సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ మీరు ఇక్కడ నడుపుతున్నారు, అంతా బాగానే ఉంది, కాకపోతే ఈ ఫర్నిచర్ కానీ ఈ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా పాతవైపోయినాయి. సో 70 లక్షల రూపాయలు బుక్ వాల్యూ ఉండొచ్చు, కానీ ఇప్పటికిప్పుడు వీటిని అమ్మితే కనీసం 40 లక్షలు కూడా రాకపోవచ్చు. సో మేము 50 లక్షల రూపాయలకి ఈ బిజినెస్ని కొంటాము అని మీరు ఆయనతోటి నెగోషియేట్ చేశారు. ఆయన కూడా అర్థం చేసుకున్నాడు, ఓకే నాయన 50 లక్షల రూపాయలకి ఈ బిజినెస్ మొత్తాన్ని మీకు అమ్మేస్తాను అని చెప్పి ఒప్పుకున్నారు. అంటే సెకండ్ ప్రాబబిలిటీలో మీరు పే చేస్తున్నటువంటి పర్చేస్ కన్సిడరేషన్ నెట్ అసెట్స్ యొక్క వాల్యూ కన్నా తక్కువే ఉంది. దిస్ ఇస్ ద సెకండ్ అవుట్కమ్. ద పర్చేస్ కన్సిడరేషన్ మే బి లెస్ దాన్ ద వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్.
మనం అనుకున్న అమౌంట్ 50 lakhs. 50 lakhs అంటే 70 lakhs విలువైన అసెట్స్ ని జస్ట్ 50 lakhs కొనేస్తున్నారు. 70 rupees విలువైన మామిడి పండుని 50 rupees కొనేస్తున్నారు. ప్రాఫిటా లాసా? ఖచ్చితంగా ప్రాఫిటే. ఎంత ప్రాఫిట్? 20 lakhs. సో 20 lakhs ప్రాఫిట్ ఈ సెకండ్ ప్రాబిలిటీలో మీకు వచ్చే అవకాశం ఉంది. అలాగే థర్డ్ ప్రాబిలిటీ ఇంకొకటి ఉంది. కృష్ణారావు గారు స్పష్టంగా చెప్పారు, 70 lakhs వర్త్ ఆఫ్ అసెట్స్ 1 rupee ఎక్కువకి అమ్మను, 1 rupee తక్కువైనా సరే అమ్మను, ఖచ్చితంగా నాకు 70 lakhs ఇవ్వాల్సిందే అని స్పష్టంగా చెప్పారు. అంటే ఈ బిజినెస్ ని కొనడానికి మీరు పే చేస్తున్న పర్చేస్ కన్సిడరేషన్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ ఉంది. ద వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ అంటే 70 lakhs. 70 lakhs వర్త్ ఆఫ్ అసెట్స్ ని 70 lakhs పే చేసే కొంటున్నారు. ఈ ప్రాబిలిటీలో మీకు ఎలాంటి ప్రాఫిట్ లేదు, అలాగే ఎలాంటి లాసు లేదు. నో ప్రాఫిట్ నో లాస్. 70 rupees విలువైన మామిడి పండుని 70 rupees కొంటున్నారు. నో ప్రాఫిట్ నో లాస్. ఇలా మీరు చేసే నెగోషియేషన్ని బట్టి ఈ 3 probabilities ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రాబబిలిటీ జరిగింది అనుకుందాం. ఈ కేసులో 30 lakhs లాస్ మీకు వచ్చింది. నౌ ద క్వశ్చన్ ఇస్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ లాస్? ఈ లాస్ యొక్క నేచర్ ఏంటి? ఇది రెవెన్యూ లాసా లేదంటే క్యాపిటల్ లాసా? సిఏ ఫౌండేషన్లో మనం ఒక చాప్టర్లో నేర్చుకున్నాం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ లాస్ అండ్ క్యాపిటల్ లాస్. ఆ చాప్టర్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి, దెన్ ఈ లాస్ యొక్క నేచర్ మీకు అర్థమైపోతుంది. ఏదైనా బిజినెస్ ట్రేడింగ్ ఆపరేషన్స్ నుంచి ఏదైనా లాస్ కానీ ప్రాఫిట్ కానీ సంపాదిస్తే దెన్ ఆ లాస్ ఆర్ ప్రాఫిట్ని రెవెన్యూ లాస్ ఆర్ రెవెన్యూ ప్రాఫిట్ అంటాం. ట్రేడింగ్ ఆపరేషన్స్ నుంచి కాకుండా ఇతరత్ర ఇంకేదైనా ఆపరేషన్స్ నుంచి లాస్ ఆర్ ప్రాఫిట్ సంపాదిస్తే దెన్ దాన్ని క్యాపిటల్ లాస్ ఆర్ క్యాపిటల్ ప్రాఫిట్ అని పిలుస్తాం. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ట్రేడింగ్ ఆపరేషన్స్. ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క రకమైన ట్రేడింగ్ ఆపరేషన్స్ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎరువుల షాప్ ఉంది, ఫర్టిలైజర్ బిజినెస్, వాళ్ళ యొక్క ట్రేడింగ్ మెయిన్ ట్రేడింగ్ ఆపరేషన్స్ ఏంటి? పర్చేజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ సేల్ ఆఫ్ ఫర్టిలైజర్స్, ఎరువుల్ని కొనటం అమ్మటం, ఇదే వాళ్ళ మెయిన్ ట్రేడింగ్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీ నుంచి వాళ్ళు సంపాదించే ప్రాఫిట్స్ని రెవెన్యూ ప్రాఫిట్స్ అని పిలుస్తాం. ఆ ప్రాఫిట్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి తీసుకెళ్తాం. అలా కాకుండా ఆ ఎరువుల షాప్ అతను ఏదైనా ఒక ఎయిర్ కండిషనర్ని అమ్మేసి ప్రాఫిట్ సంపాదిస్తే ఆ ప్రాఫిట్ని రెవెన్యూ ప్రాఫిట్ అనకూడదు. ఎందుకు? ఎందుకంటే ఎయిర్ కండిషనర్స్ని కొనటం అమ్మటం అది కాదు అతని యొక్క ట్రేడింగ్ ఆపరేషన్. అతని ట్రేడింగ్ ఆపరేషన్ ఎరువులు అమ్మటం కొనటం. సో ఆ ట్రేడింగ్ ఆపరేషన్స్ నుంచి వచ్చే ప్రాఫిట్స్నే మనం పిఎండ్ఎల్ అకౌంట్కి తీసుకెళ్తాం, రెవెన్యూ ప్రాఫిట్స్ కింద కన్సిడర్ చేస్తాం. నఫ్ ఇంకొక ఎగ్జాంపుల్, ఒక ఎయిర్ కండిషనర్స్ షాప్ వాడే ఉన్నాడు. వాడి యొక్క ట్రేడింగ్ ఆపరేషన్ ఏంటి? ఎయిర్ కండిషనర్స్ని కొనటం అమ్మటం. సో ఏసీలని కొనటం అమ్మటం ద్వారా అతడు ఏదైనా ప్రాఫిట్ సంపాదిస్తే అతడికి అది పిఎండ్ఎల్ అకౌంట్కి వెళ్తుంది, అది రెవెన్యూ ప్రాఫిట్ ఆర్ రెవెన్యూ లాస్ అవుతుంది. సో ఇలా ఒక్కొక్క బిజినెస్కి ట్రేడింగ్ ఆపరేషన్స్ మారిపోతూ ఉంటాయి. సో ఫైనల్గా కంక్లూషన్ ఏంటంటే, ఏదైనా బిజినెస్ ట్రేడింగ్ ఆపరేషన్స్ ద్వారా ప్రాఫిట్ ఆర్ లాస్ సంపాదిస్తే దాన్ని రెవెన్యూ లాస్ ఆర్ రెవెన్యూ ప్రాఫిట్ అని పిలుస్తాం. ట్రేడింగ్ ఆపరేషన్స్ కాకుండా అదర్ ఆపరేషన్స్ నుంచి, సే ఫర్ ఎగ్జాంపుల్ అసెట్స్ని అమ్మటం కొనటం, ఇలాంటి ఆపరేషన్స్ నుంచి ప్రాఫిట్ ఆర్ లాస్ సంపాదిస్తే దెన్ దాన్ని క్యాపిటల్ ప్రాఫిట్ ఆర్ క్యాపిటల్ లాస్ అని పిలుస్తాం. సో ఈ కేసులో మీకు వచ్చినటువంటి ఈ 30 lakhs లాస్ ఖచ్చితంగా క్యాపిటల్ లాస్, రెవెన్యూ లాస్ కాదు ఇది. సూపర్ మార్కెట్లో ఉన్నటువంటి సరుకులని అమ్మటం లేదా కొనటం ఈ ట్రేడింగ్ ఆపరేషన్ ద్వారా మీరు సంపాదించిన లాస్ కాదు ఇది. సో దీని యొక్క నేచర్ క్యాపిటల్ లాస్, క్యాపిటల్ లాస్ ఆన్ బిజినెస్ ఎక్విజిషన్.
బిజినెస్ ని ఎక్వైర్ చేస్తున్నప్పుడు మీకు వచ్చినటువంటి క్యాపిటల్ లాస్ ఇది. అలాగే ఈ ప్రాబబిలిటీలో మీకు వచ్చేటటువంటి 20 లక్షల రూపాయల ప్రాఫిట్ కూడా క్యాపిటల్ ప్రాఫిట్, రెవెన్యూ ప్రాఫిట్ కాదు, క్యాపిటల్ ప్రాఫిట్ ఆన్ బిజినెస్ ఎక్విజిషన్. సో ఈ రెండు పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ఒక బిజినెస్ని ఎక్వైర్ చేసేటప్పుడు మీకు ఎయిదర్ లాస్ రావచ్చు ఆర్ ప్రాఫిట్ రావచ్చు, ఖచ్చితంగా ఆ లాస్ ఆర్ ప్రాఫిట్ క్యాపిటల్ నేచర్లోనే ఉంటుంది, రెవెన్యూ లాస్ ఆర్ రెవెన్యూ ప్రాఫిట్ కాదు. సో దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. నా ఫైనల్గా కృష్ణారావు గారి దగ్గర మీరు ఈ సూపర్ మార్కెట్ని కొన్నారు, నెక్స్ట్ ఏం జరుగుతుంది? సపోజ్ 1 April 2021 నుంచి ఈ సూపర్ మార్కెట్ని మేము టేక్ ఓవర్ చేస్తాం సార్ అని కృష్ణారావు గారికి చెప్పారు. ఆయన కూడా దానికి ఒప్పుకున్నారు, ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకున్నారు. ఫైనల్గా 1 April 2021 నాడు ఈ సూపర్ మార్కెట్ని ఎక్వైర్ చేసుకున్నారు, టేక్ ఓవర్ చేసుకున్నారు. అంటే ద డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఈజ్ 1 April 2021. వెరీ గుడ్. నా మీ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఇక్కడే అసలు సమస్య స్టార్ట్ అయింది. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్ తోటి చెప్తున్నారు నా జాతకం చాలా బాగుంటుందంట, సో ఈ బిజినెస్ మొత్తాన్ని కూడా నా పేరు మీద రిజిస్టర్ చేద్దాం, సూపర్గా సక్సెస్ అవుతుంది అని మీరు చెప్పారు. నో 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 నో, నా హస్తవాసి ప్రకారం, ప్రస్తుత నా గ్రహరాశుల ప్రకారం నా పేరు మీద ఈ బిజినెస్ని రిజిస్టర్ చేస్తే సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని మీ ఫ్రెండ్ అన్నారు. సో మీ ఇద్దరి మధ్య కన్ఫ్లిక్ట్ వచ్చింది. రిమెంబర్, బోత్ ఆఫ్ యు ఆర్ చార్టెడ్ అకౌంటెంట్స్, బోత్ ఆఫ్ యు నో హౌ టు రిజాల్వ్ ద డిస్ప్యూట్స్. సో మీ ఇద్దరి మధ్య వచ్చిన ఈ డిస్ప్యూట్ని చక్కగా ఆలోచించి ఒక సొల్యూషన్ ద్వారా రిజాల్వ్ చేసుకుంటానికి డిసైడ్ చేసుకున్నారు. ఆ సొల్యూషన్ ఏంటంటే, లెట్స్ ఇన్కార్పొరేట్ ఎ కంపెనీ. నీకు వద్దు నాకు వద్దు, మనిద్దరం కలిసి ఒక కంపెనీని ఇన్కార్పొరేట్ చేద్దాం, ఆ కంపెనీ పేరు మీద ఈ సూపర్ మార్కెట్ని రిజిస్టర్ చేద్దాం, సో దట్ ద లీగల్ ఓనర్ ఆఫ్ దిస్ బిజినెస్ విల్ బీ ద కంపెనీ. మీ అందరికీ తెలుసు, సిఏ ఫౌండేషన్లో నేర్చుకున్నాం కంపెనీ యొక్క నేచర్ ఎలా ఉంటుంది. కంపెనీ కూడా మీలాగా నాలాగా ఒక లీగల్ ఐడెంటిటీ ఉన్న పర్సనే. చట్టం దృష్టిలో, కోర్టుల దృష్టిలో కంపెనీకి ఒక సపరేట్ ఐడెంటిటీ ఉంది, ఇట్స్ ఏ సపరేట్ లీగల్ ఎంటిటీ. మీరు ఎలా ఆస్తులని సంపాదించి మీ పేరు మీద రిజిస్టర్ చేసుకోగలరో, కంపెనీ కూడా ఆస్తులని సంపాదించి కంపెనీ పేరు మీద రిజిస్టర్ చేసుకోగలదు. రిమెంబర్, కంపెనీ యొక్క ఆస్తులు మీ ఆస్తులు కావు, షేర్ హోల్డర్స్ యొక్క ఆస్తులు కావు, కంపెనీ ఆస్తులు కంపెనీవే. ఇదంతా మనం సిఏ ఫౌండేషన్ లాలో నేర్చుకున్నాం కంపెనీ యొక్క నేచర్ గురించి. సో ఇదంతా తెలిసిన చార్టెడ్ అకౌంటెంట్స్ అయిన మీరు మీ ఫ్రెండ్ కంపెనీని ఇన్కార్పొరేట్ చేసి ఆ కంపెనీ పేరు మీద ఈ సూపర్ మార్కెట్ని రిజిస్టర్ చేద్దామని డిసైడ్ అయ్యారు. అలాగే కంపెనీ ఇన్కార్పొరేషన్ ప్రొసీజర్ని స్టార్ట్ చేశారు. రిమెంబర్, ఇన్కార్పొరేషన్ ప్రొసీజర్ ఒక్క నైట్లో అయిపోయేది కాదు, ఖచ్చితంగా టైం తీసుకుంటుంది, 2 to 3 months అన్న గ్యారంటీగా టైం తీసుకుంటుంది. సార్, కంపెనీ ఇన్కార్పొరేట్ అయ్యేంత వరకు మేము మా సూపర్ మార్కెట్ బిజినెస్ని ఆపేయాలా సార్? నో, అస్సలు ఆపాల్సిన అవసరమే లేదు. ఒక గోల్డెన్ పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. వ్యాపారానికి సపోర్టుగా అకౌంటింగ్ ఉండాలి తప్ప అకౌంటింగ్ కోసం వ్యాపారాన్ని ఎక్కడా ఆపకూడదు. అకౌంటింగ్ ఈజ్ జస్ట్ ఎ సపోర్టింగ్ ఫంక్షన్ టు ద బిజినెస్. ఫర్ ది పర్పస్ ఆఫ్ అకౌంటింగ్, బిజినెస్ షుడ్ నాట్ బి స్టాప్డ్. వ్యాపారం అనేది అంత ఈజీ కాదు. ఒక 4 రోజుల పాటు మీరు కనుక షాప్ కట్టేస్తే చాలా లాస్ వస్తుంది. సో కంపెనీ ఇన్కార్పొరేషన్ కోసం మీరు బిజినెస్ని ఆపాల్సిన అవసరమే లేదు. హ్యాపీగా మీ బిజినెస్ని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, మీ అడ్వర్టైజింగ్ని మీరు చేసుకోవచ్చు, బిజినెస్ని హ్యాపీగా ప్రమోట్ చేసుకోవచ్చు. ఇంకొక వైపు కంపెనీ ఇన్కార్పొరేషన్ ప్రొసీజర్ జరుగుతూ ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్, ఫైనల్గా కంపెనీ ఇన్కార్పొరేట్ అయినట్లుగా ROC నుంచి, అంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి, సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ మీ దగ్గరికి వచ్చింది.
సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ మీద ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ నుంచే కంపెనీ పుట్టినట్టు. మనిషికైతే బర్త్ సర్టిఫికెట్, మనిషికైతే మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చే బర్త్ సర్టిఫికెట్, కంపెనీకైతే ఆర్ఓసి వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. ఆ సర్టిఫికెట్ ఆ మనిషి లేదా ఆ కంపెనీ పుట్టినట్లుగా ఎవిడెన్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చినటువంటి సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ మీద 1 జూలై 2021 నుంచి ఈ కంపెనీ ఇన్కార్పొరేట్ అయ్యింది అని ఆర్ఓసి వాళ్ళు సర్టిఫై చేశారు. అంటే the date of incorporation of the company is, for example, 1/7/2021. ఈ రెండు డేట్స్ మధ్య ఉన్న పీరియడ్ ని అంటే డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ద బిజినెస్ అలాగే డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద కంపెనీ, ఈ రెండు డేట్స్ మధ్య ఉన్నటువంటి పీరియడ్ నే ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ అని పిలుస్తాం. ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్, ప్రీ అంటే ముందు, దేనికి ముందు, ఇన్కార్పొరేషన్కి ముందు, కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన డేట్కి ముందు ఉన్న పీరియడ్ని ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ అని పిలుస్తాం. సో బిజినెస్ని మీరు టేక్ ఓవర్ చేసిన రోజు నుంచి కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన రోజు వరకే ఉన్న పీరియడ్నే ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ అని పిలుస్తాం. మన ఎగ్జాంపుల్లో ఏప్రిల్ మే జూన్ 3 మంత్స్ ఇస్ ద ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్. నా 1/7/2021 నుంచి ఈ కంపెనీకి అసెట్స్ వచ్చినాయి, లయబిలిటీ వచ్చింది, ఫర్నిచర్ వెహికల్స్ స్టాక్ అనే అసెట్స్ వచ్చినాయి, అలాగే బ్యాంక్లోననే లయబిలిటీ వచ్చింది. ఈ అసెట్స్కి లీగల్ ఓనర్ కంపెనీయే, ఆ బ్యాంక్ లోన్ని తీర్చాల్సిన బాధ్యత కంపెనీదే, ఆ కంపెనీలో మీ ఇద్దరు ఈక్వల్ షేర్ హోల్డర్స్, మీకు ఎలాంటి హక్కులు ఆస్తుల మీద లేదు, అలాగే ఆ బ్యాంక్ లోన్ని తీర్చాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా షేర్ హోల్డర్స్గా మీ మీద లేదు, మొత్తం కంపెనీదే. బిజినెస్ కంటిన్యూ అవుతూ ఉంది 31st March వచ్చేసింది. దట్ ఈస్ ద ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ డేట్ ఫర్ దిస్ కంపెనీ, 31st March 2022. దట్ ఈస్ ద ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ డేట్. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ డేట్ ఫర్ దిస్ కంపెనీ ఈస్ 31st March 2022. నా కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన దగ్గర నుంచి దాని ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసే డేట్ వరకు మధ్య ఉన్న పీరియడ్నే పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ అని పిలుస్తాం. పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్. సో పోస్ట్ అంటే తరువాత, దేని తరువాత, ఇన్కార్పొరేషన్ తరువాత. కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన డేట్ నుంచి దాని ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసే డేట్ వరకు మధ్య ఉన్న పీరియడ్ని పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ అని పిలుస్తాం. ఈ ఎగ్జాంపుల్లో పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ ఈస్ 9 మంత్స్, July to March. వెరీ గుడ్. ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ అంటే ఏంటో అర్థమైంది, అలాగే పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ అంటే ఏంటో కూడా అర్థమైంది. నెక్స్ట్ పాయింట్ ఈస్ ఈ పీరియడ్లో, ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్లో మన బిజినెస్ సంపాదిస్తున్నటువంటి ప్రాఫిట్ని ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ అని పిలుస్తాం. ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ అని పిలుస్తాం. అలాగే పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్లో మన కంపెనీ ఎర్న్ చేస్తున్నటువంటి ప్రాఫిట్ని పోస్ట్ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ అని పిలుస్తాం. సో ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ అండ్ ప్రాఫిట్, పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ అండ్ ప్రాఫిట్. నౌ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్, అలాగే వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ పోస్ట్ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్. రిమెంబర్ ఈ పీరియడ్లో మీకు ప్రాఫిట్ రావచ్చు లేదా లాస్ కూడా రావచ్చు, అలాగే ఈ పీరియడ్లో కూడా మీకు ప్రాఫిట్ ఆర్ లాస్ రావచ్చు. సో మై క్వశ్చన్ ఈస్ ఈ ప్రాఫిట్ ఆర్ లాస్ యొక్క నేచర్ ఏంటి, ఈ ప్రాఫిట్ ఆర్ లాస్ యొక్క నేచర్ ఏంటి? సార్ ఇందాక మీరు చెప్పారు కదా సార్, ట్రేడింగ్ ఆపరేషన్స్ నుంచి సంపాదించేటటువంటి ప్రాఫిట్ ఆర్ లాస్ని రెవెన్యూ లాస్ అనే పిలుస్తాం. ఈ కేసులో ఆర్ ఈ కేసులో రెండు కేసుల్లో కూడా సూపర్ మార్కెట్లో ఉన్న గూడ్స్ని అమ్మటం ద్వారా సంపాదించిన ప్రాఫిట్ ఆర్ లాస్ సార్. సో కాబట్టి ఈ రెండు ప్రాఫిట్స్
ఖచ్చితంగా రెవెన్యూ ప్రాఫిట్సే సార్ అని మీరు కనుక చెప్తే అది 100% రాంగ్. ఎందుకు సార్? ఇందాకే కదా సార్ చెప్పారు ట్రేడింగ్ ఆపరేషన్స్ నుంచి వచ్చే ప్రాఫిట్స్ని రెవెన్యూ ప్రాఫిట్స్ అంటామని. అఫ్కోర్స్ రీఇన్కార్పొరేషన్ పీరియడ్లో అయినా పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్లో అయినా ఈ బిజినెస్ సంపాదిస్తున్న ప్రాఫిట్ అంతా కూడా ట్రేడింగ్ ఆపరేషన్స్ నుంచి సంపాదిస్తున్న ప్రాఫిటే. కానీ ఇక్కడ కీలకమైన పాయింట్ ఒకటి ఉంది. కంపెనీ పుట్టిన రోజు 1/7/2021. కంపెనీ పుట్టకముందు ఆ కంపెనీ సంపాదించిన ఏ ప్రాఫిట్ అయినా ఏ లాస్ అయినా క్యాపిటల్ ప్రాఫిట్ ఆర్ క్యాపిటల్ లాసే. కంపెనీ పుట్టాక సంపాదించే ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ని, పోస్ట్ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ని కంపెనీ యొక్క రెవెన్యూ ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ కింద తీసుకోవాలి. లెట్ మీ రిపీట్ దిస్ పాయింట్. కంపెనీ పుట్టక ముందు ఆ కంపెనీ సంపాదించేటటువంటి ఎలాంటి ప్రాఫిట్ అయినా, ట్రేడింగ్ ఆపరేషన్స్ నుంచి సంపాదించే ప్రాఫిట్ అయినా లేదా సేల్ ఆఫ్ అసెట్స్ నుంచి సంపాదించే ప్రాఫిట్ అయినా, ఎలాంటి ప్రాఫిట్ అయినా సరే అదంతా క్యాపిటల్ ప్రాఫిటే. కంపెనీ పుట్టిన తర్వాతే ట్రేడింగ్ ఆపరేషన్స్ నుంచి ప్రాఫిట్ ఎంత వచ్చింది, అసెట్స్ని అమ్మటం ద్వారా ప్రాఫిట్ ఎంత వచ్చింది, అది క్యాపిటల్ ప్రాఫిట్. ట్రేడింగ్ ఆపరేషన్స్ నుంచి వచ్చేది రెవెన్యూ ప్రాఫిట్. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ద ప్రాఫిట్స్ అనేది కంపెనీ పుట్టిన తర్వాతే మనం చేయాలి. కంపెనీ పుట్టక ముందు సంపాదించే ఏ ప్రాఫిట్ అయినా సరే ఖచ్చితంగా క్యాపిటల్ ప్రాఫిట్ కిందకే వస్తుంది. సో క్యాపిటల్ ప్రాఫిట్ ఆర్ క్యాపిటల్ లాస్. పోస్ట్ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇస్ ఆల్వేస్ రెవెన్యూ ప్రాఫిట్. రెవెన్యూ ప్రాఫిట్ ఆర్ రెవెన్యూ లాస్ ఇఫ్ దిస్ ప్రాఫిట్ ఈస్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ గూడ్స్. సో ఈ రెండు పాయింట్స్ని గుర్తు పెట్టుకోండి. ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ ఇస్ ఆల్వేస్ క్యాపిటల్ ప్రాఫిట్. పోస్ట్ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ ఇస్ ఆల్వేస్ రెవెన్యూ ప్రాఫిట్ ఇఫ్ దిస్ ఇస్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ గూడ్స్. సో ఇప్పటిదాకా మనం స్టడీ చేసిన దాని ప్రకారం రెండు రకాల క్యాపిటల్ ప్రాఫిట్స్ వచ్చినాయి. ఒకటి ఇందాక చెప్పినట్లుగా బిజినెస్ ఎక్వైర్ చేసేటప్పుడు వచ్చిన క్యాపిటల్ ప్రాఫిట్ ఆర్ క్యాపిటల్ లాస్. రెండోది ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్స్ రూపంలో వస్తున్న క్యాపిటల్ ప్రాఫిట్ ఆర్ క్యాపిటల్ లాస్. రెండు క్యాపిటల్ ప్రాఫిట్స్, రెండు క్యాపిటల్ లాసెస్ని ఇప్పటిదాకా మనం చూసాం. గుర్తుపెట్టుకోండి వీటన్నిటికీ ట్రీట్మెంట్స్ ఏంటనేది ఈ సెషన్ చివరిలో మనకి తెలుస్తుంది. నా మన మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈ ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ని ఎలా కనుక్కోవాలి. దిస్ ఈస్ ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ దిస్ చాప్టర్ ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్స్. ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్లో కంపెనీ సంపాదించే ప్రాఫిట్ని ఎలా కనుక్కోవాలి అదే మన మెయిన్ టాపిక్ ఈ చాప్టర్ అంతా కూడా. ఎలా కనుక్కోవాలి సార్? సింపుల్. ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ని కనుక్కోవటానికి మనకి రెండు పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్ని మనం స్టడీ చేస్తే క్లియర్గా ఈ టాపిక్ వచ్చేసినట్లే. ఇంకొక పాయింట్, కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన రోజున అంటే 1/7/2021 రోజున మనం రెండు పనులు చేయాలి. ఏమిటి సార్ ఆ రెండు పనులు? నెంబర్ వన్, ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ని కనుక్కోవటం. నెంబర్ టూ, కంపెనీ బుక్స్ని ఓపెన్ చేయటం. కంపెనీ బుక్స్ని ఓపెన్ చేయటం 1/7/2021 నాడు, కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన రోజునాడు మనం చేయాల్సిన రెండు పనులు. సో ఫస్ట్ పని ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ని కనుక్కోవటం. అది ఎలా చేయాలి, దానికి ఉన్నటువంటి ఆ రెండు మెథడ్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం.